కశ్యప ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో ఉన్నటువంటి పాలకుర్తి గ్రామం ఏదైతే ఉందో, ఈ పాలకుర్తి గ్రామంలో కొలువైనటువంటి సోమనాథీశ్వర స్వామి యొక్క ఆలయానికి రావడం జరిగింది. ఇప్పుడు మనకు కనవస్తుంది సోమనాథీశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళేటువంటి ఆర్చి. ఈ ఆర్చి గుండా మనం లోపల వైపుగా వెళ్ళడము అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రఖ్యాతమైనటువంటి శైవక్షేత్రాల లోపల ఇది ఒక క్షేత్రంగా పేరు పొందింది. అంత మాత్రం చేత ఇది కేవలం శివునికి సంబంధించినటువంటి ఆలయమే అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పైన కొండపైన ఒకవైపున లక్ష్మీ నరసింహ స్వామి, వేరొక వైపున పరమశివుడు, ఇద్దరు కూడా మనకు దర్శనమివ్వటము అనేటువంటిది జరుగుతుంది. అంటే శివ కేశవులకు భేదం లేదు అని చెప్పడానికి తార్కాణంగా ఈ పైన రెండు కొండలపైన స్వామివారు ఇద్దరూ కూడా స్వయంగా వెలిశారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం వల్ల మనకు తెలుస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాల లోపల ఒక పుణ్యక్షేత్రంగా మనకు తెలుస్తుంది. ఇక ఈ ఆలయం పైకి వెళ్ళడానికి మెట్ల మార్గము, అదేవిధంగా ఘాట్ రోడ్ రెండు కూడా ఉండడము అనేటువంటిది జరుగుతుంది. మనం ఘాట్ రోడ్ మార్గం ఏదైతే ఉందో ఈ ఘాట్ రోడ్ మార్గం ద్వారా పైకి వెళ్ళడము జరుగుతుంది. ఈ ఘాట్ రోడ్ ద్వారా పై వరకు కూడా, అంటే ఆలయం వరకు కూడా మనం చేరుకోవచ్చు. ఇది కనబడుతున్నటువంటిది ఆలయం యొక్క ప్రధాన ద్వారం. పైన మనకు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క విగ్రహం కనబడుతుంది. దీని నుంచి లోపలికి వెళ్ళినట్లయితే కనుక ఆలయంలోనికి ప్రవేశించవచ్చు. ఒకసారి మనం ఆలయం పక్కనే కనుక ఒకసారి చూసినట్లయితే కనుక ఆలయానికి ఎడంవైపుగా కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే మరొక ఆలయంలాగా కనవస్తుంది మనకు. అంటే ఒకే ఆలయ ప్రాంగణం లోపల ఒకవైపు ఒక ఆలయము, వేరొక ఒకవైపు మరొక ఆలయం కనవస్తుంది. ఇది కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలము. ఇక్కడి నుంచి కనుక ఒకసారి చూసినట్లయితే పైన మనకు పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలని చూడవచ్చు. అంటే ఒకే ఆలయం లోపల ఎడము వైపున పరమశివుడు, కుడివైపున లక్ష్మీ నరసింహ స్వామి మనకు దర్శనమివ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకు నంది విగ్రహం కనవస్తుంది. ఎదురుగా విఘ్నేశ్వరు యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఎదురుగా నంది, అట్లానే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహము. పైన మనకు సోమనాథ స్వామి దేవాలయం అనేటువంటి బోర్డు కానవస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక లోపల గుహలాంటి ప్రదేశం లోపల పరమశివుడి యొక్క శివలింగానికి అభిషేకాది కార్యక్రమాలు జరగడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇంత పూర్వం మనిషి నిల్చోవడానికి కూడా వీల్లేనంత తక్కువ ప్రదేశం ఉండేదట. కాకపోతే ఇప్పుడు దాన్ని కొంతవరకు వీలుగా చేయటము అనేటువంటిది జరిగింది. ఇక్కడే అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మనకు కనబడుతుంది. జయ విజయులు, వైకుంఠ ద్వారపాలకులైనటువంటి జయ విజయుల యొక్క విగ్రహాలను దాటుకుంటూ మనం లోపలికి పోయినట్లయితే కనుక ఏ విధంగా అయితే సోమనాథ ఆలయం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా గుహ లోపలి భాగం లోపల లక్ష్మీ నరసింహ స్వామి మనకు దర్శనం ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మకర తోరణము, అట్లానే నరసింహస్వామి లక్ష్మీదేవుల యొక్క విగ్రహాలను మనం చూడవచ్చు. చూడండి, చాలా అత్యద్భుతంగా కానవస్తున్నాయి. ఇక లోపలికి వెళ్ళి చూసినట్లయితే కనుక మనకు లోపల వైపున స్వామివారి యొక్క నిజరూప దర్శనము అనేటువంటిది కానవస్తుంది. ఇక బయటకు వచ్చి ఒకసారి ఆలయాన్ని చూసినట్లయితే కనుక పెద్దనైనటువంటి ఆలయ ప్రాంగణం కానవస్తుంది. ఆలయం లోపల ఎడం వైపున సోమనాథ స్వామి, అట్లానే కుడివైపున లక్ష్మీ నరసింహ స్వామి ఇద్దరూ కూడా దర్శనమివ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రాంతంలోనే ఒక ప్రఖ్యాతమైనటువంటి పుణ్యక్షేత్రంగా మనం చెప్పవచ్చు. బయటకు వచ్చి చూసినట్లయితే పెద్దనైనటువంటి చెట్లకి అనేక ఊయలు కానవస్తాయి. సంతాన భాగ్యం లేనటువంటి వారు ఇక్కడికి వచ్చి సోమనాథుని వేడుకొని ఇక్కడ ఊయలు కట్టినట్లయితే కనుక తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుందని, శ్రీయాదేవి విష్ణురామిదేవులు కూడా ఇదే విధంగా ఇక్కడ స్వామివారికి మొక్కుకోవడం వల్లే ప్రఖ్యాత తెలుగు కవి అయినటువంటి పాల్కూరికి సోమన జన్మించారు అని చెప్పి, ఈయన వరప్రసాదం వల్ల జన్మించడం వల్లే ఆ కవికి సోమన అని చెప్పి తల్లిదండ్రులు పేరు పెట్టినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. దీన్ని దాటుకుంటూ మనం పైకి వెళుతున్నట్లయితే కనుక మెట్లు నిటారుగా కానవస్తాయి. పైభాగానికి వెళుతున్నాము, చూడండి చాలా నిటారుగా ఉన్నాయి మెట్లు.
ఇది పెద్దనైనటువంటి కొండ ప్రాంతం. ఈ నిజానికి దీనికి పైన ప్రదక్షిణం చేయడానికి వీలుండేది కాదు. ఈ కొండ చుట్టూరా కూడా ఒక ఆమె రోజు ప్రదక్షిణాలు చేసేది. కొంత కాలం తర్వాత వయసు పైబడిన తర్వాత ఆమె కొండ చుట్టూరా ప్రదక్షిణాలు చేయలేకపోవడంతో ఆమె బాధను చూసినటువంటి పరమశివుడు ఈ కొండను రెండుగా చీల్చాడని, మనిషి పోవడానికి వీలైనంత మార్గం ఏర్పడింది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఈ ప్రాంతం గుండా మనం లోపలికి వెళ్ళి వెళ్ళినట్లయితే కనుక ఆలయానికి ఒక ప్రదక్షిణ చేసినట్లుగా పూర్తవుతుంది. చూడండి, చాలా సన్నగా ఉంది. ఇది ఎక్కడ మనుషులు చెక్కినటువంటి కొండలా కనబడటం లేదు. సహజంగానే రెండు కొండలు విడివిడిగా ఏర్పడ్డట్లుగా మనకు అనిపిస్తాయి. కానీ ఇంతకు పూర్వము రెండూ కలిసి ఉండేవంట. సాక్షాత్తు పరమశివుడు తన యొక్క భక్తురాలి కోసం ఈ మార్గాన్ని ఏర్పరిచాడు అని చెప్పి మనకిక్కడ స్థల పురాణం వల్ల తెలుస్తూ ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే, అపరిశుభ్రంగా ఎవరైనా ఈ గుహలో కనుక ప్రవేశించినట్లయితే ఇక్కడ అనేక తేనెపట్లు ఉంటాయి. ఈ తేనెటీగలు వాళ్ళని వెంబడించి కొడతాయి అని చెప్పి ఇక్కడ మనకు అర్చక స్వామి ద్వారా తెలుస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ క్షేత్రానికి తేనెటీగలు అనేటువంటివి రక్షకులుగా ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. నిజంగా మనస్ఫూర్తిగా మొక్కుకున్నట్లయితే కనుక ఎంత లావు ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఈ యొక్క గుహ ద్వారా లోపలికి రావడానికి, ప్రదక్షిణ చేయడానికి వీలుంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క విశ్వాసం. చూడండి, ఇట్లా కిందకి దిగి వెళ్తే మరలా ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. ఈ కింద వైపున దీపం పట్టుకున్నటువంటి ఒక దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చు. చూడండి ఒకసారి, లోపల దీపం పట్టుకున్నటువంటి దేవతామూర్తి యొక్క విగ్రహం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ నుండి మరలా పైకి వెళ్ళడానికి వీలుగా మెట్ల మార్గము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణం పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మవారిని చూసి మరలా పైకి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. ఇక మనం ఇప్పుడు పైకి వెళుతున్నాము. చాలా ఎత్తులో కనవస్తుంది. ప్రారంభం లోపల మనం ఆర్చిలోంచి లోపలికి వచ్చేటప్పుడు మనకు రెండు ప్రతిమలు కనబడతాయి. ఒకటి వచ్చేసరికి ఏమో శివలింగము, రెండోటి వచ్చేసరికి ఏమో తిరునామం. ఇగో ఈ శివలింగమే మనకు ఆర్చి నుంచి వచ్చేటప్పుడు కనబడేటువంటిది. ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళినట్టయితే కనుక అఖండ దీపం వెలిగించేటువంటి ప్రదేశం మనకు కానవస్తుంది. ఇప్పుడు మనం అఖండ దీపం వెలిగేటువంటి ప్రదేశం వైపుగా వెళ్తున్నాము. సహజంగా శివరాత్రి అనగానే శివుడికి మాత్రమే ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఇక్కడ పాలకుర్తి లోపల శివరాత్రి నాడు అటు లక్ష్మీనరసింహస్వామికి ఇటు సోమనాథేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా పెద్ద ఎత్తున అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అర్చక స్వామి చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళినప్పుడు కానవచ్చేటువంటి ఆ అఖండ దీపం వెలిగించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ముఖ్యంగా శివరాత్రి నాడు పెద్ద ఎత్తున ఇక్కడ దీపం వెలిగిస్తారట. చుట్టుపక్కల ఉన్నటువంటి 20 గ్రామాల వరకు కూడా ఈ దీపపు కానవస్తూ ఉంటుంది. దగ్గరికి రాలేనటువంటి వారు, అంటే అంత ఎక్కువగా మంది జనాలు వస్తారు కాబట్టి అంత జనసందోహం లోపల రాలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దూరం నుంచి ఈ యొక్క దీపాన్ని చూసి స్వామివారిని చూసిన భావనను కలుగుతుంది అని చెప్పి ఇక్కడ అర్చక స్వామి చెప్పడం జరుగుతుంది. ఈ మెట్లు మొత్తం కూడా నూనెతో తడిసిపోయి ఉన్నాయి. ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం కోసం ఇక్కడ దీపాలను మార్చేటప్పుడు నూనె పడడం వల్ల ఈ మెట్లన్నీ కూడా నూనెతోటి నిండిపోయి ఉన్నాయి. జాగ్రత్తగా మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి దీపం 20 గ్రామాలకు కనవస్తుందని చెప్పి అర్చక స్వామి చెప్పినప్పుడు, ఈ పైన చూసినట్లయితే కనుక చుట్టుపక్కల అనేక ప్రాంతాలు ఇక్కడి నుంచి స్పష్టంగా కానవస్తున్నాయి. నిజంగా ఇక్కడ వెలిగేటువంటి దీపాన్ని చూసి శివరాత్రి నాడు స్వామివారిని దర్శించినట్లుగా భక్తులు భావించడము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావనగా మాకు అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మొత్తం ప్రాంతమంతా, ఈ ప్రకృతి అంతా కూడా అత్యద్భుతంగా అనిపించడము అనేటువంటిది జరిగింది. ఏది ఏమైనా శివ కేశవులు ఇద్దరు ఒకే కొండపైన దర్శనమిచ్చేటువంటి అద్భుత క్షేత్రమైనటువంటి ఈ పాలకుర్తి సోమనాథేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావనగా మనం చెప్పవచ్చు. చూసారు కదా మా ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మా కశ్యప ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.